జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. మాసాయిపేట మండలం అచ్చంపేట హాకింపేట గ్రామాల దళితులు రజకులు ధర్నా చేపట్టారు. ఈటెలకు చెందిన జమున హ్యాచరీస్ ఆక్రమించుకున్న తమ భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు. దళితులు రజకుల ధర్నాకు పలు సంఘాలు మద్దతు పలికాయి. ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉంటూ బడుగు బలహీన వర్గాల భూములను లాక్కోవడం సరికాదని పలు సంఘాల నాయకులు తెలిపారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పి అన్యాయంగా లాక్కున్న నిరుపేదల భూములను ఈటెల తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఈటెల బాధితులు ఎవరైతే భూములు కోల్పోయారో సంస్థ ఆక్రమించుకున్న దాంట్లో ఎవరైతే ఆక్రమించుకున్న వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో అతను ఒక పర్సన్ మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వామి గారు నమస్తే అండి. స్వామి గారు నమస్తే. మేడం మీరు బాధితులు కదా అంటే మీ భూములు ఈటెల అక్రమంగా ఆక్రమించుకున్నారని డిమాండ్ చేస్తున్నారు. మీరు మీ భూములు మీకు కావాలని డిమాండ్ చేస్తున్నారు కదా, చెప్పండి ఏమంటారు మీరు, మీ డిమాండ్స్ ఏంటి? అవునండి, అక్రమంగా 130 సర్వే నంబర్ లో సుమారు 76 ఎకరాలు మా రజకులు దళితులు ఎరకల వాళ్ళ భూములు పేదలకు పేదల మనిషి అనే ఈటెల రాజేందర్ పేదలకే అన్యాయం చేసి అక్రమంగా భూములు గుంజుకున్నాడు. ఎంతవరకు సంగమం చేసుకోండి? వాళ్ళు నిరుపేదలండి. ఇప్పటి వరకు సర్వే చేసి 1 ఇయర్ అవుతున్నది, భూములు ఇస్తామన్నారు, ఇంతవరకు చేయలే. మా ప్రభుత్వమైన ఇకైనా స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేపట్టినామండి. వెంటనే తగిన న్యాయం చేయాలి ప్రభుత్వం కలెక్టర్ గారని మేము ఇక్కడ అన్ని సంఘాలు ఏకమై ఇక్కడ మాకు ఈ ఎందుకంటే ఈ వర్షాకాలం ముందున్నారు కాబట్టి ఇంతలోపే మీరు ఏమైనా న్యాయం చేస్తే రైతులు పంట పెట్టుకునే అవకాశం ఉంటుందని, ఎందుకంటే చూస్తున్న కొద్ది కాలం అయిపోతుందని ఉద్దేశంతో వచ్చి ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతుందని. మా రజకులు చాలా నష్టపోయినారండి. మా భూములు మాకు వచ్చే వరకు మేము కంపల్సరీ ఉద్యమం చేస్తాం. ఎంతటి వరకైనా కలెక్టర్ ఆఫీస్ ముట్టడికైనా ప్రభుత్వాలని మంత్రులను ఎక్కడెక్కడ మేము అడ్డుకోనికైనా సిద్ధంగా ఉన్నాం మాకు న్యాయం చేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళని చూస్తే స్వామి గారు చాలా మంది కనిపిస్తున్నారు. దాదాపు ఎంత మంది భూములు కోల్పోయారు? అలాగే మీరు ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు, అంటే ఏం కావాలని కోరుకున్నారు, న్యాయం ఎలాంటి న్యాయం కావాలని? మా భూములు మాకు ఇవ్వాలండి. మేము కోల్పోయిన భూములు, అక్రమంగా గుంజుకున్న భూములు, మా భూములు మాకు ఇప్పివ్వాలి ప్రభుత్వం. ఎంతమంది ఉన్నారు దాదాపు బాధితులు? బాధితులు మొత్తం 76 ఎకరాలు, సుమారు 80 మంది కాకుంటారు. వాళ్ళందరూ కూడా ఎవరెవరు అంటే రజకులు దళితులు వీళ్ళంతా ఉన్నారు కదా, రజకులు దళితులు ఏకలవ్యులు గౌడ్స్. ఇంతకు ముందు కూడా మీరు కంప్లైంట్ చేయడం జరిగింది, అప్పుడు ఏం జరిగిందండి? ఇంతకు ముందు కూడా కంప్లైంట్ ఇచ్చినాం, 3 సార్లు సర్వే చేసిరండి. అయితే ఇప్పుడు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాయని ఏమన్నంటే హైకోర్టులో ఉన్నది, అది లేకపోతే లీగల్ ప్రాబ్లం ఉంది, మీకు తప్పక న్యాయం చేస్తాం, మీ భూములు మీకు ఇస్తామని ఇప్పుడు హామీ ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు హామీ ఇచ్చారంటే మీ భూములు మీకు ఖచ్చితంగా అప్పగిస్తామని కలెక్టర్ నుంచి మీకు హామీ వచ్చింది, న్యాయం చేస్తామని చెప్పారండి కలెక్టర్ గారు ఇప్పుడు. అలాగే ఫర్దర్ గా అంటే ముందు ముందు మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు స్వామి గారు? మాకు భూమి వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మా భూమి మాకు వచ్చేదాకా మేము ఆగాం మేడం, ఎంత దూరమైనా మేము వెళ్ళనికి రెడీ ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ స్వామి గారు. జమున హ్యాచరీస్ అక్రమంగా ఆక్రమించుకునే తమ భూములను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు దళితులు రజకులు చాలా మంది కలిసి. దీనికి సంబంధించి మాట్లాడడానికి బాధితులు శ్రీనివాస్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు, మీ డిమాండ్స్ ఏంటి? చాలా మంది కనిపిస్తున్నారు బాధితులందరూ కూడా, ఏం చెప్తారు? మేడం మా డిమాండ్స్ ఒకటే మేడం, మేము గత సంవత్సరం నుంచి చాలా బాధపడుతున్నాం మా భూములు పోయినాయని చెప్పేసి. మరి ఈటెల రాజేందర్ గారు ఆయన ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే అప్పుడు మంత్రి పదవి ఉందని చెప్పేసి మరి మాసపేట మండలం అక్కింపేట అచ్చంపేట గ్రామానికి చెందినటువంటి దళిత రజకుల బీసీల భూములందరి ఎరకలి వాళ్ళ భూములు దౌర్జన్యంగా లాక్కున్నాడు. మరి మా భూములు మాకు ఇవ్వాలని చెప్పేసి గత సంవత్సరం నుంచి మేము ధర్నాలు కూడా చేయడం జరిగింది. మరి ఆ ధర్నాల వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ సార్ గారు, మరి స్థానిక ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి గారు కూడా వచ్చి మాకు స్పందించారు. వచ్చేసి మాకు సర్వే చేసి హద్దులు మించారు, కానీ పాస్ బుక్లు ఇంతవరకు ఇవ్వలేదు. మరి వర్షాలు పడుతున్నాయి, మరి అంతా మా రైతులందరూ పొలాలు పంట పొలాలు దున్నుకోవాలి,
పంటలు పండించుకోవాలని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు మేడం. అందుకనే ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ కు వచ్చి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారు స్పందించి సార్ మా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అవునండి, మేము ఇంతకుముందుకు వచ్చాము కదా, మీకు న్యాయం చేస్తాము, అదే మేము అదే చేస్తున్నాము, పాస్బుక్ మీకు ఎంబడ ఇస్తాము, ఒక వారం 10 రోజులలో పట్టా పాస్బుక్ ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు మాకు ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది. మేము ప్రజెంట్ ప్రస్తుతం కలెక్టర్ ఆఫీస్ దగ్గరనే ఉన్నాం మేడం. మేము మాకు మా భూములు మాకు ఇచ్చే వరకు ఈ ధర్నాలు అవి ఆగవు. మరి రాస్తా రోకలు గిరి చేయడం జరుగుతుంది. మరి ఏ మంత్రి గాని ఏ ఎమ్మెల్యే గాని అడ్డొచ్చినా ఎవరికి మేము భయపడే వాళ్ళం కాము. ఈ పోరాటం ఆగదు మేడం. ఖచ్చితంగా మాది మాకు మా భూములు మాకు ఇచ్చే వరకు మేము పోరాడతాము. మరి హరీశ్రావు సార్ గారు గాని మరి ఇక్కడ ఉన్నటువంటి పద్మదేవేంద్ర రెడ్డి మేడం, మన మెదక్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షురాలు మేడం కూడా పట్టించుకొని మాకు ఎంబడే తగిన న్యాయం చేయాలని చెప్పేసి మా పట్టా పాస్బుక్లు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము అందరము డిమాండ్ చేస్తున్నాం మేడం. అలాగే శ్రీనివాస్ గారు, మీరు గత సంవత్సరం నుంచి కూడా మీ భూములు మీకు కావాలని డిమాండ్ చేస్తున్నారు, దీనికి సంబంధించి జమున హ్యాచరీ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా స్పందించడం జరిగిందా అండి? వాళ్ళు ఏం స్పందిస్తలేరు మేడం. వాళ్ళు ఎందుకు స్పందిస్తారు మేడం? వాళ్ళు మా భూములు గుంజుకున్నారు, నిమ్మలంగా ఉన్నారు, వాళ్ళు ఎందుకు వస్తారు మేడం? వాళ్ళు రారు కదా. ప్రభుత్వంకి మన చిత్తశుద్ధి ఉంటే ఎంబడే చెరువ తీసుకొని మా దళితులు రజకులు ఎరకాలి అందరి భూములు పోయినాయి. మరి అంతా పేదవాళ్ళే ఉన్నారు. మరి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి ఇట్లా ఇంత శుద్ధి ఉండాలి మేడం. హలో, ఓకే అండి శ్రీనివాస్. చెప్పండి శ్రీనివాస్ గారు. అలాగే మీతో పాటు ఉన్న చాలా మంది ఉన్నారు కదా బాధితులు, వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు? వాళ్ళందరూ ఒకటే మేడం. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మేడం, వర్షాలు పడుతున్నాయి, ఇంత దున్నుకొని పంటలు పండించుకునే టైము. మరి అందరూ అదే ఎదురు చూస్తున్నారు, మా పట్టా పాస్బుక్లు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు పొలం దున్నుకోవాలని చెప్పేసి అంత దళితులు ఎదురు చూస్తున్నారు మేడం. మరి ఖచ్చితంగా ఈ వారం 10 రోజులలో ఇవ్వాలి. ఇవ్వని ఏడాది ఖచ్చితంగా జరుగుతుంది. ధర్నా చేస్తున్నామని చెప్పారు, కలెక్టర్ గారు స్పందించారని చెప్పారు, మీరు కలెక్టర్ గారు ఏం చెప్పారు మీకు? కలెక్టర్ గారు మాకు 10-15 రోజులలో ఖచ్చితంగా పట్టా పాస్బుక్లు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మేడం.